శ్రీపాద వారిని స్మరించుకుంటున్న ఈ సభకి విచ్చేసినటువంటి సరస్వతి పుత్రులైన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి ముందుగా నా నమస్కారాలండి. ఆయన జీవితం అంతా తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి అంకితం చేసి ఆయన అనుకున్న గమ్యాలకి సాహితీవేత్తగా, ఆయనకున్నటువంటి దృఢ సంకల్పం, తర్వాత నిర్భయ నిర్భీతి ప్రవర్తనతో చక్కటి సాహిత్యాన్ని అందిస్తూ, మరి ఇందాక విహారి గారు అన్నట్టుగానే ఎవరైనా సరే బతికున్నంతకాలం అది ఒక బ్రతుకు కింద మనం అనుకోవడానికి వీల్లేదండి. ఏ మనిషి అయినా చనిపోయిన తర్వాత ఎంతకాలం మన మనసులో జీవించాడు అన్నదే అతను బతికిన కాలం. కాబట్టి ఇలా తీసుకుంటే ఈ 122లో మనకి ఇప్పుడు ఆయన 70వ ఏడు వెళ్ళిపోయినా కూడా, 70లో వెళ్ళిపోయారు అంటే ఆయనకి 70వ సంవత్సరం. 1891లో ఇదే రోజున జన్మించినటువంటి శ్రీపాద వారు మళ్ళీ ఫిబ్రవరి దీనికి వచ్చేటప్పటికి దాదాపు ఆయన 70th ఇయర్లో చనిపోయారు. ఈ 70th ఇయర్ లోపల ఆయన చేసిన కృషి చూస్తే అమోఘం అండి. 1915లో ఈయన, అంటే 15 అంటే మీ అందరికి గుర్తుండే ఉంటుంది ఇంకా, ఫ్రెష్ ది మెమరీస్, గురుదాడ అప్పారావు గారు గురించి మనం పదే పదే అనుకుంటున్నప్పుడు వారు మనల్ని విడిచి వెళ్ళిపోయిన సంవత్సరం 1915. అదే సంవత్సరంలో శ్రీపాద వారి మొట్టమొదటి ఆయన భాషలో చిన్న కథ, మరి ఈయన ఆంధ్రపత్రిక ఆఫీస్కి వీరపూజ ప్రచురణ కోసం వెళ్ళటం, అక్కడ కోటండ్రాజు పున్నయ్య గారు అభ్యర్థన మేరకు అప్పటికప్పుడు ఒక కథానికి ఒక చిన్న కథను రాసి ఇవ్వటం, అది ప్రచురణ అవ్వటం, అలా కథానిక చిన్న కథ రచయితగా ఆయన ప్రారంభించి 1915లోనే, అంటే గురదాడ వారికి వీరిని కంటిన్యూషన్ కింద మనం భావించాలి. కాకపోతే గురదాడ వారి దగ్గర నుంచి ప్రారంభం కదా, మళ్ళీ కొద్దిగా వెనక్కి వెళ్ళారు వీరు. ఈ తర్వాత చింతా దీక్షిత అనండి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనండి, మన వేలూరు శివరామ శాస్త్రి గారు అనండి, ముందు గ్రాంధికంలోకి వెళ్ళి గురదాడ వారిలాగానే తమను తమను దిద్దుబాటు చేసుకుని ఆయన ఎట్లా మళ్ళీ వాడుక భాషలోకి రాశారు, వీళ్ళు అట్లా రాకొచ్చారు. అందుకనే పాల్గుమి పద్మరాజు గారు ఒక మాట అన్నారు, గురదాడ చేతుల్లో తెలుగు కథానికి యవ్వనంతో పుట్టింది, ఆ తర్వాత 15 ఏళ్ల పాటు తప్పటడుగులు వేసి బాల్యానికి లోనై ఆ తర్వాత అందుకుంది. ఆ తర్వాత అందుకోవడానికి కారకులు వీరే. ఇందాక అంటే నాకు గురుతులు, నేను కథానికి రాయడానికి అసలు ఇటువైపు చూడటానికి కారణమైనటువంటి విహారి గారు చెప్పిన విషయాల్లో, అంటే ఏం లేదండి, ఒక మహానుభావులు మన ముందు ఎంతోమంది ఉన్నారు. ఇదే బిల్డింగ్లో 150వ సంవత్సరం అని చెప్పి నేను ప్రారంభించిన దాన్ని కంటిన్యూ చేస్తూ ముగింపు సభలను ఇక్కడ ఏర్పాటు చేసి ప్రభుత్వం హడావిడిగా కొన్ని కార్యక్రమాలను ప్రకటించింది. ఇక్కడ ఒక ఆడిటోరియం ఆయన జ్ఞాపకార్థం అన్నారు 2 కోట్లతో, విజయనగరంలో ఒక ఆడిటోరియం అన్నారు 15 లక్షలతో, ఆయన ఇంటిని ఒక మ్యూజియం కింద డెవలప్ చేస్తామన్నారు 6 నెలలు అయిందండి, అలాగే ఉంది. నేను ఈ మధ్య కొన్ని పత్రికల్లో ఇది ఎందుకు బాధపడుతున్నానంటే, సాహితీవేత్తకి ఈ సమాజంలో లభిస్తున్నటువంటి గౌరవం ఎటువంటిది, ఆ దానికి కారణం మనని కూడా ఒకసారి చూసుకున్నప్పుడు మన వంతు మన బాధ్యతలు చాలా కనిపిస్తాయి. మరి భాషా సంవత్సరం అన్నారు తెలుగు మహాసభలు అయిన తర్వాత, భాషకి సాహిత్యానికి గురదాడ గిడుగు తర్వాత అద్భుతమైనటువంటి సేవలు అందించిన వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మనవళ్ళు ఇలా ముందుకు వచ్చి వారి అమ్మగారి పేరు మీద, ఇందాక మన వాచస్పతిగా చెప్పారు, శ్రీపాద వారికి ఒక కుమార్తె పుట్టి చనిపోయింది, ఆ తర్వాత ఈవిడ్ని బాలాశ్రీ గారిని దత్తత తీసుకోవడం. తర్వాత దీంట్లో ఒక చిన్న మెలుకుందండి, బాలాశ్రీ విద్యా ఎడ్యుకేషన్ కదండి, బాలాశ్రీ ఈవిడ, శ్రీ విద్య బాలశ్రీ గారి మనవరాలు, వీళ్ళిద్దరి పేరు మీద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండి. మరి ఇలా ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా పిల్లలకి సహాయం చేయడం కాకుండా శ్రీపాద వారిని ప్రత్యేకంగా సంస్మరించుకుంటూ ఏడాదికి ఒకసారి ఇలాంటి చక్కటి కార్యక్రమాలను రూపొందిస్తున్న ఆ సోదరులందరినీ, ఆ కుటుంబ సభ్యులందరినీ ముందుగా నేను అభినందిస్తున్నానండి. ఆయన ఒకటే మాట అన్నారు, ఆడవాళ్ళు మధ్యతరగతి ఆడవాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాషనే నేను నా రచనలకు స్వీకరించాను అని. గురదాడ తర్వాత ఆయన సాహితీపరంగా గిడుగు రామమూర్తి పంతులు గారు చేసినారు కన్నా సాహిత్యం ద్వారా భాషను మార్చడానికి శ్రీపాద వారు చాలా గొప్ప సేవలు అందించారండి. అది మనం మర్చిపోవటం, లేకపోతే శ్రీపాద వారిని తలుచుకుంటున్నామని అనుకోవటం,
అది కాదండి, మన భాషను మనం తలుచుకుంటున్నాం.